కల్కి సినిమా ప్రభాస్ కెరీర్లోనే మరో భారీ బడ్జెట్ సినిమా. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి. అయితే వాటిలో హిట్ అయింది, కాస్త బాగుందని పేరు తెచ్చుకున్నది ఒకే ఒక్క సలార్ సినిమా మాత్రమే. బాహుబలి సినిమాల తర్వాత వచ్చిన సాహో సినిమా ప్రేక్షకులను ఆ రేంజ్లో సంతృప్తి పరచలేదు. తెలుగులో అయితే ఆ సినిమా ఫ్లాప్గానే మిగిలిపోయింది. ఇక రాధేశ్యామ్ సంగతి సరే సరే. ఆదిపురుష్ సినిమా గురించి అయితే అసలు మాట్లాడకుండా ఉండటమే బెటర్. బాహుబలి సినిమాల తర్వాత సలార్ సినిమా ఒకటి మాత్రమే ప్రభాస్ అభిమానుల ఆకలిని తీర్చింది. మొత్తానికి హిట్ కొట్టేశాం అని కాలర్ ఎగరేసుకుని మరీ థియేటర్ల నుంచి ప్రభాస్ అభిమానులు గర్వంగా బయటకు వచ్చారు. కానీ ఓవర్ మాస్ ఎలివేషన్ల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు కాస్త దూరంగా ఉండటం వలన కలెక్షన్ల వర్షం అయితే ఆ సినిమాకు ఓ రేంజ్లో కురవలేదు. రికార్డులను ఆ సినిమా బ్రేక్ చేయలేదు కూడా. అయితే ప్రభాస్ నుంచి బాహుబలి సినిమాల తర్వాత ఇప్పటి వరకు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ 4 సినిమాల రిలీజ్ అవుతున్నప్పుడు ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న డౌట్ అయితే ఫ్యాన్స్లో కూడా ఉండేది. కానీ మరో 2 రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి సినిమా విషయంలో మాత్రం అభిమానులకు ఆ డౌటే అస్సలు లేదు. ఇది పక్కాగా బ్లాక్ బాస్టర్ సినిమా, హిట్ బొమ్మ అని ఫిక్స్ అయి కూర్చున్నారు. థియేటర్లలో సినిమాను ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు గత 4 సినిమాలకు లేనంత అడ్వాంటేజ్ ఈ కల్కి సినిమాకు ఉంది. అందుకే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. తమిళ నుంచి కమల్ హాసన్ గారు ఉన్నారు, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకునే వంటి నటీనటులు ఉన్నారు. వారి పాత్రలు కూడా అల్లాటప్ప పాత్రలు కాదు, కథలో కీలక పాత్రలు. అందుకే ఇటు తెలుగులోనే కాదు నాన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలీవుడ్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల దుమ్ము దులపబోతోంది. ఈ సినిమా సక్సెస్ను డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందే ఊహించినట్టున్నారు. కానీ విని ఎరిగిన రీతిలో ప్రభాస్ కల్కి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అసలు కల్కి సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్నది చెప్పుకునే ముందు ప్రభాస్ గత 4 సినిమాలకు ఎంతెంత ప్రీ రిలీజ్ బిజినెస్లు జరిగాయి అన్నది ముందుగా చూద్దాం. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి మొదటగా సాహో సినిమా వచ్చింది. ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఏకంగా 270 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. బాహుబలి 2 సినిమా కంటే ఇది తక్కువే అయినప్పటికీ ఈ టార్గెట్ను కూడా సాహో సినిమా దాటలేకపోయింది. అది వేరే సంగతి. ఇక సాహో సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రాధేశ్యామ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. కానీ తీరా చూస్తే ఆ సినిమాలో అసలు పసే లేకుండా పోయింది. రాధేశ్యామ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి 202 కోట్ల 80 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఈ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఇక రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మరో సినిమా ఆదిపురుష్ సినిమా. ఈ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీలకు లెక్కే లేదు. శ్రీరాముడుగా ప్రభాస్ను చూద్దామని అభిమానులంతా కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తే ఆ సినిమా దర్శకుడు ఓం రావుత్ మాత్రం ప్రభాస్ను నిండా ముంచేశాడు. ఏదో చెప్పి ఇంకేదో తీశాడు. ఫైనల్గా ప్రభాస్ ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 240 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అఫ్కోర్స్ దీనికి నష్టాలు వచ్చాయన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఇక ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మరో సినిమా సలార్. కేజీఎఫ్ ఎం ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సలార్ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు అన్నీ ఎన్ని కావు. అయితే అభిమానుల ఆకలిని మాత్రం సలార్ సినిమా తీర్చిందని చెప్పవచ్చు. సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి అక్షరాల 345 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని సలార్ సినిమా దగ్గర రాబట్టింది. భారీ నష్టాలు అయితే ఈ సినిమాకు రాలేదు. నిర్మాతలు కూడా సేఫ్ జోన్లోకి వెళ్లారు. మొత్తం మీద చెప్పుకోవాలంటే బాహుబలి సినిమాల తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాల్లో ఒక్క సలార్ సినిమాకు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లారు. మిగిలిన సినిమాలన్నీ భారీ నష్టాలనే మిగిల్చాయి. అయితే ఇప్పుడు తాజాగా కల్కి సినిమా రాబోతుంది. ఈ సినిమాకు నిర్మాతలు ఏకంగా 600 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. మరో 2 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే భారీగానే చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాను కొనేందుకు ఎగబడ్డారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ నుంచి గతంలో వచ్చిన సలార్ సినిమా కంటే కూడా ఈ కల్కి సినిమాకి ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమాకు ఏరియాల వారీగా ఎంతెంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నది చూద్దాం. నైజాంలో అంటే తెలంగాణలోని అన్ని థియేటర్లకు కలిపి కల్కి సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఇక రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాలో కలిపి ఏకంగా 27 కోట్ల రూపాయలకు కల్కి సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో కలిపి 23 కోట్ల రూపాయలకు కల్కి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టగా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఏకంగా 15 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలోనూ 13 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. నెల్లూరు జిల్లాలో కూడా ఏకంగా
8 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద 70 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే, ఏపీ మొత్తం మీద అన్ని జిల్లాలో కలిపి 110 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అంటే తెలంగాణలో కంటే ఏపీలోనే 40 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా పెట్టారన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కల్కి సినిమాకు అక్షరాల 180 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట. ఇక ఇతర రాష్ట్రాల లెక్కలను కూడా ఓలుక్కేద్దాం. కర్ణాటకలో కల్కి సినిమా హక్కులను 28 కోట్ల రూపాయలుగా ఈ సినిమా నిర్మాతలు నిర్ణయించారు. ఇక తమిళనాడులో కూడా కల్కి సినిమా హక్కుల రేంజ్ 16 కోట్లుగా నిర్ణయించగా, కేరళలో 6 కోట్ల రూపాయలుగా కల్కి సినిమా హక్కుల రేంజ్ను నిర్మాతలు ఫిక్స్ చేశారు. ఇక హిందీ ప్లస్ ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి 85 కోట్ల రూపాయలుగా కల్కి సినిమా హక్కులను నిర్ణయించారు. ఇక్కడ సరిగ్గా గమనించండి, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు అని అంటం లేదు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు కలిపి, అంటే తెలుగు రాష్ట్రాలు మినహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కల్కి సినిమా థియేటర్ల హక్కులను నిర్మాతలు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్కు కూడా అమ్మలేదు. సొంతంగా ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లతో కలిపి డీల్ కుదుర్చుకొని లాభాలు వస్తే పంచుకున్నట్టుగా పర్సంటేజ్ని ఫిక్స్ చేసుకుని సొంతంగా ఈ సినిమాను అన్ని ప్రాంతాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఆ సినిమా వాల్యూ ఎంత అన్నది ముందే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా హక్కులను ఏకంగా 70 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా హక్కులను 205 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా హక్కులను 385 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలన్నా, కల్కి సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలన్నా అక్షరాల 388 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. గ్రాస్ లెక్కల్లో చెప్పుకోవాలంటే కనీసం 750 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కల్కి సినిమాకు వస్తేనే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు. సినిమా కూడా కమర్షియల్గా హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది. ఇక చివరిగా ఒక్క మాట, ఈ సినిమాను 600 కోట్ల రూపాయలు పెట్టి తీశారు కదా, మరి నిర్మాతల సంగతి ఏంటి? 600 కోట్లు పెట్టి ఈ సినిమాను తీస్తే 385 కోట్లకే ఈ సినిమాను అమ్మేశారు కదా, మిగిలిన బ్యాలెన్స్ సంగతి ఏంటి అని చాలామందికి డౌట్ అయితే వచ్చి తీరుతుంది. వాస్తవానికి నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చింది కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. ఎస్, తెలుగు రాష్ట్రాల నుంచి 180 కోట్లు, ఓవర్సీస్ నుంచి 70 కోట్లు, మొత్తంగా 250 కోట్లు మాత్రమే నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చాయి. మరి మిగిలిన రాష్ట్రాల సంగతి ఏంటంటారా? ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కల్కి సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు అని దీనికి ఒక కారణం ఉంది. గతంలో హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తెలుగు సినిమాలకు ఓ రేంజ్లో కలెక్షన్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. పుష్ప సినిమా కానివ్వండి, కార్తికేయ 2 సినిమా కానివ్వండి, హనుమాన్ సినిమా కానివ్వండి, కంటెంట్ నచ్చితే మాత్రం బాలీవుడ్ జనాలు కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. కల్కి సినిమా కంటెంట్పై నిర్మాతలకు, దర్శకుడికి బాగా నమ్మకం ఉంది. అందుకే నాన్ తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్ చేసుకుంటే బాగా లాభాలు వస్తాయన్నది వారి బలమైన నమ్మకం. అందుకే ఈ ప్రాంతాల్లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. కల్కి సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా చాలు, హిందీ రాష్ట్రాల్లోనే కనీసం 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టడం ఖాయం. ఎందుకంటే సలార్ వంటి మాస్ సినిమాకే ఏకంగా 80 కోట్లకు పైగా కలెక్షన్లు హిందీ రాష్ట్రాల్లో వచ్చాయి. కానీ కల్కి కథ వేరు, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు హిందీ జనాలు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఆ నమ్మకంతోనే హిందీ సహా ఇతర నాన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను ఎవ్వరికీ అమ్మలేదు, సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. సలార్ సినిమాకు నాన్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కలిపి 125 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి. సలార్ సినిమాలో బాలీవుడ్ స్టార్లు హీరోలు ఎవరూ లేరు, కమల్ హాసన్ గారు లాంటి తమిళ హీరోలు కూడా ఎవరూ లేరు. అయినా కూడా 125 కోట్ల రూపాయల కలెక్షన్లు నాన్ తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి. అయితే ఇప్పుడు కమల్, అమితాబ్, దీపికా పదుకునే వంటి స్టార్ కాస్ట్కు తోడుగా కథాబలం, కంటెంట్, డివోషనల్ టచ్ ఉన్న సినిమా అవటం వల్ల ఖచ్చితంగా ఈ నాన్ తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రావటం పక్కా అన్నది నిర్మాతల నమ్మకం. అదే జరిగితే ఈ సినిమా ద్వారా ఇప్పటికే వచ్చిన 250 కోట్లకు తోడు ఈ 300 కోట్ల రూపాయలను కూడా కలిపితే ఏకంగా 550 కోట్లు కేవలం థియేటర్ల నుంచే వచ్చినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కూడా లాభాల్లోకి డిస్ట్రిబ్యూటర్లు వెళ్తే ఆ లాభాల నుంచి కూడా నిర్మాతలకు వాటా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా 600 కోట్ల రూపాయల మేర కేవలం థియేటర్ల నుంచే నిర్మాతలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిని థియేటర్ల నుంచే నిర్మాతలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే కల్కి సినిమాకు సంబంధించి నాన్ థియేటర్కల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తం డబ్బు అంతా కూడా నిర్మాతలకు అదనపు లాభమే అన్నట్టు లెక్క. చూడాలి మరి కల్కి సినిమా ఏ రేంజ్లో నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడుతుందో అన్నది. ఇదండి కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు, అలాగే నిర్మాతలకు 800 కోట్ల రూపాయల లాభం వచ్చే ఛాన్స్ ఉంది అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.